ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ చెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి, పొదిలి టు మార్కాపురం వెళ్ళే హైవే రోడ్ అండి. 3 ఎకరాలు 1 టేబిట్. ఇది కనిపిస్తుంది కదండి వెంచరు, ఇది కనిపిస్తుంది కదండి వెంచర్. ఇది ఈ వెంచర్ ఆనుకునే ల్యాండ్ అండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక ఐడియాకి వస్తుంది. సలకనూతల అనే ఒక విలేజ్ అండి, కనిపిస్తుంది కదా అక్కడ ఊరు అండి. ఊరు కనిపిస్తుంది కదా, అది సలకనూతల విలేజ్. అది సలకనూతల విలేజ్ అండి, కనిపిస్తుంది కదా విలేజ్ ఆనుకొని వస్తుందండి. ఇది హైవే ఫేసింగ్ అండి, ల్యాండ్ చెలుపు హైవే ఫేసింగ్. ఆల్రెడీ ఇది వరకు వెంచర్ వేసారు, ఈ ఆ వెంచర్ ప్లాట్లు వేసారు, అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఈ వెంచర్ ఆనుకొని వస్తుందండి. 3 ఎకరాలు 1 టేబిట్టు, కనిపిస్తుంది కదా ఈ వెంచర్. ఈ వెంచర్ ఆనుకొని కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కాడి నుంచి కందేశారు, ఆల్రెడీ కందేస్తున్నారు. హైవే ఫేసింగ్ అండి. పొదిలి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ వస్తుందండి. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది చెలుపు పక్క కమర్షియల్ ల్యాండ్ అండి, పక్క కమర్షియల్ ల్యాండ్. 3 ఎకరాలు 1 టేబిట్టు, 1 ఎకరము చెలుపు 37 లక్షల రూపాయలండి. 1 ఎకరము చెలుపు 37 లక్షల రూపాయలు చెబుతున్నారు. కూర్చుంటే నెగోషియబుల్, ఫైనల్ రేట్ ఏం కాదు, కూర్చుని మాట్లాడదాము. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్, మీకు బ్యాంక్లో వస్తుంది. పొదిలి టు మార్కాపురం రోడ్డు హైవే, పొదిలి టు మార్కాపురం హైవే. పొదిలి నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి 5 కిలోమీటర్ వస్తుంది. కనిపిస్తుంది కదండి లెఫ్ట్లో కందేస్తున్నారు, కంది అంటారు ఈ ల్యాండ్ని, కందేస్తున్నారు. 3 ఎకరాలు 1 టేబిట్టు, 1 ఎకరము చెలుపు 37 లక్షల రూపాయలు. హైవే ఫేసింగ్ అండి. ఈ ఈ ల్యాండ్ ఆనుకొని ఆల్రెడీ వెంచర్ వేస్తున్నారు, ఆ వెంచర్ ఆల్రెడీ ప్లాట్లు వేసారు, వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.